హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెడ్ క్యూబ్ స్పెషల్స్. ఈ వీడియోలో నేను మా భోగి సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మా పాప భోగి పళ్ళు, అలాగే బొమ్మల కొలువు, మా ముగ్గుల టాలెంట్లు, ఇంకా భోగి మంటలు, అలాగే మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కలిసి వాళ్ళ సొంత నిర్ణయంతో సొంత డైలాగ్స్తో ఒక చిన్న స్కిట్ చేశారు. చాలా బాగా చేశారు, నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో వాళ్ళని మెచ్చుకోక తప్పదనిపించింది. అందుకే నేను ఆ స్కిట్ కూడా ఈ వీడియోలో నేను యాడ్ చేశాను. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేసేయచ్చు. కానీ వాళ్ళకి ఆ థాట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే మనం ఫస్ట్ భోగి రోజు భోగి మంటలతో స్టార్ట్ చేసేద్దాము. సో ఎర్లీ మార్నింగ్ పిల్లలందరూ కలిసి భోగి మంటలు వేయడం స్టార్ట్ చేశారు. దొరికినవన్నీ వేసేసారు, అట్ట ముక్కలు అవి ఇవి ఏవి దొరికితే అవి వేసేసారు. సో మా పాప అయితే ఫస్ట్ ఒక 5 మినిట్స్ వరకు, తనకేంటంటే మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట భోగి మంటల దగ్గరికి వెళ్ళడం, భోగి మంటల్లో పుల్లలు వేయడం ఇవన్నీ కూడా. సో ఎప్పుడు అంటే కొంచెం చిన్నగా ఉండి ఎప్పుడు తనకి కుదరలేదు. సో ఈసారి కాదు అనేసి నేను బలవంతంగా తీసుకెళ్ళి నిలబెట్టాము. ఒక 5 మినిట్స్ అయితే బాగా జంకింది వెనక్కి వద్దు వద్దు అని. బట్ తర్వాత పిల్లలందరూ కూడా వేయడం చూసి అవి అన్నీ చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తే పర్వాలేదన్నమాట, ముందుకు వచ్చింది. ఇదేమో మా ఎదురు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అలా భోగి మంటలు వేశారు. సో రెండు చూశాక పిల్లలందరూ బాగా గ్యాదర్ అయ్యాక ఏంటంటే మా పాపకి బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఓకే ఫైన్ అని కొంచెం అంత నిప్పు చూసేటప్పటికి కొంచెం భయపడింది కానీ, బట్ లైక్ పక్కన పిల్లలను చూసి ఓకే ఫైన్ అని, అది కొంచెం చూడండి నేను మెల్లిగా వేయిస్తున్నాను మా పాప చేత, కొంచెం భయపడుతూ చేసింది కానీ వేసింది మొత్తానికి. అది కొంచెం అంటే మంట తెలుస్తుంది, వేడి తెలుస్తుంది అని అవన్నీ చెప్తుంది. బట్ పిల్లల్ని చూశాక మర్చిపోయింది అవన్నీ ఒక 2 మినిట్స్ అట్లా. తర్వాత ఇంకా పిల్లలతో కలిసి ఆడడం అది. బట్ అయితే పుల్లల్ని నేనే ఒక 4 to 5 times అయితే వేయించాను, తన చేత తనకి అలవాటు అవుతుంది అని. తర్వాత ఏవో చాలా పెద్ద పెద్ద కర్రలు వచ్చాయి, సో అవి నేను వేయాలి అంటుంది పిల్లలు వేస్తున్నారని. సో తన చేత పాప మోయలేక భయపడుతూ, ఎక్కువ మనకి మండే కొద్దీ ఇంకా పొగ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో తను అది చూసి కొంచెం భయపడుతూ ఉంది. సో నేనైతే హెల్ప్ చేసి వేయించాను తన చేత. సో అలా మార్నింగ్ చక్కగా భోగి మంటల్లో ఎంజాయ్ చేస్తూ బాగా గడిపేశాము. ఫస్ట్ అయితే మా పాపకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో నాకు తెలిసినంత వరకు తనకి నేనేదో ఎక్స్ప్లెయిన్ చేశాను, తనకు ఎంతవరకు అర్థమైందనే తెలీదు. అవునా అవునా అంటూ ఎక్స్ప్రెషన్లు అయితే ఇచ్చింది. చూద్దాం ఇంకా తర్వాత బాగా అర్థం చేసుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత నాకు చాలా ఇయర్స్ అయిందండి నేను ముగ్గు వేసి, అంటే ముగ్గు వేయడం ఛాన్స్ కానీ లేకపోతే దానికి కలర్స్ దిద్దడం కానీ అవన్నీ చాలా ఇయర్స్ తర్వాత నాకు ఛాన్స్ దొరికింది. సో ఆ ఛాన్స్ని బాగా యూటిలైజ్ చేసేసుకున్నాను. సో నాకు తెలిసినంత వరకు నాకు వచ్చినట్లు ట్రైల్ అయితే వేశాను. ఎలా ఉంది, బాగుందా, ఎలా ఉందో నాకు మీ కమెంట్స్ ఇచ్చేసేయండి. కళాఖండం అలా తయారైంది. సో దీంతో ఏంటంటే యాక్చువల్గా ఇది ఇంత కలర్ఫుల్గా ఇట్లా కష్టపడి ఇంత తీస్తే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ వేశారు, ఎంత బాగా వేశారు చూడండి. అసలు ఓన్లీ ముగ్గు యూజ్ చేసి చాలా బాగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో తర్వాత అయితే మన బొమ్మల కొలువు చాలా సింపుల్గా, అంటే ఎక్కువ హంగామా లేకుండా ఇంట్లో వరకు, అంటే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా చేయాలి అనేసి ఇట్లా చేసాము, ఇంట్లో వరకు చేసుకున్నాము. సో ఒక్క లుక్ అయితే వేసేద్దాము మా బొమ్మల కొలువు. ఇవన్నీ అంటే కొంచెం పింగాణి బొమ్మలు ఉన్నాయి. సో నేను మా మదర్ వాళ్ళ ఇంట్లో చేసాము, ఆ పింగాణి బొమ్మలు అవన్నీ కూడా ఒక లైన్లో పెట్టాము. మధ్యలో ప్లేట్లో మీకు చిన్ని చిన్ని చెక్క బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, అవి చూపిస్తాను, ఆగండి. నేను మీకు పైన ప్లేట్లో ఇంకా కింద ప్లేట్లో కూడా చిన్న చిన్న చెక్క బొమ్మలు, ఇవన్నీ కూడా కొంచెం చెక్క బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అన్నీ మిక్స్ చేసాము. ఇదిగోండి ఈ ప్లేట్లో కనిపిస్తుంది చిన్న చిన్ని చిట్ చిట్ చెక్క బొమ్మలు, అవి మా మదర్ చిన్నప్పుడు అనమాట. ఇవైతే మా అమ్మమ్మగారు ఇచ్చారు, అమ్మాయి అబ్బాయి. సో దానికి డ్రెస్ అవన్నీ నేనే రెడీ చేశాను, గొలుసు కానీ అవన్నీ కుట్టి రెడీ చేశాము.
ఇక్కడ డెకరేట్ చేయడానికి బాగుంటుంది అని మా పాప తన బొమ్మలు కూడా పెట్టాలి అనేసి గొడవ చేస్తే తన బొమ్మలు పెట్టాము. ఇదంతా ఏమో ఇంకా దేవుడి సెక్షన్ అన్నమాట. మా మమ్మీ దేవుడికి 11 ప్రసాదాలు పెట్టాలి అని డిఫరెంట్గా అని చెప్పి అన్ని చిన్న చిన్నగా అలా చేశారు. బాగున్నాయి కదా, చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా. మా పాప రెడీ అయిపోయింది చూసారా. సో తనైతే ఇంకా పిల్లలు వస్తారు ఎవరైనా అని చెప్పి ఎదురు చూస్తుంది. భోగి పళ్ళకి తనని రెడీ చేశాము. తనైతే ఈ బొమ్మలు అవన్నీ చూసి చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట. తనకి ఇప్పుడు కొంచెం ఊహ తెలిసింది. సో చాలా ఎక్సైటింగ్గా అసలు ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఆ కుర్చీలో కూర్చుని ఫొటోస్కి పోజెస్ ఇవ్వమంటే ఆర్టిఫిషియల్ నవ్వు ఒకటి వేసుకుని పళ్ళు చూపించానుగా ఇంకేంటి అన్నట్లు అడుగుతుంది. సో మేమైతే మా భోగిపళ్ళ కార్యక్రమం స్టార్ట్ చేసేసాము. మా పాపకి ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా తెలిసిందనమాట. సో బాగా తెలిసేసరికి తనకేంటో చాలా ఎంజాయ్మెంట్ ఉంది. అందులో తనకి మెయిన్గా ఇట్లా అక్షంతలు వేయడము, ఇట్లా పూలు వేయడము, తల మీద వేయించుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇంకా వేయండి ఇంకా వేయండి అని తనకు తనే అట్లా వేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు అందరు వేసేసరికి చాలా ఎక్సైట్మెంట్, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బొమ్మలు పెట్టారు నాకే వేస్తున్నారు అన్నట్లు అవన్నీ ఆడుకుంటూ చక్కగా అందరినీ పలకరిస్తూ వేసారా అది ఇది అని అడుగుతూ చక్క కూర్చొని వేయించుకుంది. నేనైతే యాక్చువల్గా వేయించుకోదేమో ఏడుస్తుందేమో అని అనుకున్నాను, బట్ చాలా కోఆపరేట్ చేసింది మాకు నిజానికి. సో మా పాప డ్రెస్ చూసారా. సో నేను నా షాపింగ్ బ్లాగ్లో పెట్టిన డ్రెస్ అన్నమాట. బాగుంది కదా. మా హస్బెండ్కి వర్కింగ్ అండి. పాపం తను కాల్లో ఉంటే నేను భోగిపళ్ళ కోసం అని లాక్కొచ్చేసాను. పాపం వేసి మళ్ళీ పరిగెత్తారు, కాల్ మధ్యలో వచ్చారు తన కోసం అనేసి. సో అలా ఈ భోగిపళ్ళ కార్యక్రమం మెల్లిగా ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపేశాము. సో ఇది అయిన తర్వాత ఏంటంటే ఇంకా నెక్స్ట్ రోజు మళ్ళీ మనకి కామన్ కదా మన ముగ్గుల హంగామా. సో ఈరోజు అయితే బాగా టైర్డ్ అయిపోయాము. భోగి రోజు చాలా టైర్డ్ అయిపోయాం పొద్దు నుంచి. అసలు ఫుల్ భోగి మంటల దగ్గర నుంచి అన్ని పనులు అయ్యి మా పాపతో సరిపోయింది నాకు. సో నేను పొంగల్ రోజు ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా సింపుల్గా ముగ్గు వేసేసి క్లోజ్ చేసేసాను. మా పాపని ఒక ఫోటోలో క్యాప్చర్ చెయ్యాలి అంటే చాలా కష్టమైన పని. సో నేనేదో నా తంటాలు నేను పడి తనని క్యాప్చర్ చేస్తూ ఉంటాను. కొత్తగా ఇలా నవ్వు అంటే ఇలా పళ్ళు చూపించడం ఒకటి నేర్చుకుంది. మా పాపకి ఏంటంటే నలుగురికి పంచడం అంటే చాలా ఇష్టము. సో తనకి ఏదైనా ఇచ్చి ఇట్లా ఎవరికైనా ఇవ్వాలి అంటే మాత్రం ఇంకా ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి, అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అని చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తుంది. అదొకటి నాకు బాగా నచ్చింది తనలో. సో అలా మా భోగి పళ్ళు ముగిసాయి అన్నమాట మా పాప ఎంజాయ్మెంట్తో అల్లరితో. అదనమాట ఇదిగోండి సింపుల్గా ముగ్గు నేను క్లోజ్ చేసేస్తే మళ్ళీ మా ఫ్లాట్స్లో పిల్లలు కలిసి ఒక మంచి ముగ్గు వేశారు కింద. చాలా బాగా వేశారు. అసలు నా ముగ్గు ముగ్గేనా అని అనిపించింది వాళ్ళ ముగ్గు చూశాక. చిన్నపిల్లలైనా చాలా చక్కగా వేశారు. కలర్స్ అవి అరేంజ్ చేసి దానికి మెరుపులు అద్ది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత బాగా చేశారో కదా.
చాలా అందంగా అనిపించింది, అందుకే నేను దాన్ని కూడా షూట్ చేసేసి మన వీడియోలో యాడ్ చేసేసాను. అయితే మన పిల్లల స్కిట్ చూద్దాము. సో దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ అటైర్స్ కానీ, డైలాగ్స్ కానీ, కాన్సెప్ట్ కానీ అన్నీ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు, షూట్ కూడా వాళ్ళే చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. సో ఆ స్కిట్ ఏంటో మనం చూద్దాము. అనగనగా భస్మాసురుడు అనే అత్యంత శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు శివుని కొరకు ఘోర తపస్సును ఆచరించుచున్నాడు. అతనిది మందబుద్ధి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అతను ఘోర తపస్సు చేస్తే అప్పుడు శివుడు మెచ్చి ప్రత్యక్షమవుతారు. కళ్ళు తెరువు నాయనా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమేశ్వర ప్రణామములు. ఏదైనా వరం కోరుకోవచ్చా? నాకు చావులేని వరములు ప్రసాదించదురా మహాదేవా. ఇది సృష్టికి విరుద్ధం వచ్చా? పుట్టిన ఏ ప్రాణి అయినా మరణించక తప్పదు. నీవు ఏదైనా వేరే వరమును కోరుకో. అయితే నాకు వరమును ప్రసాదించండి మహాదేవా. నేను నా హస్తమును ఎవరి శిరస్సు మీద అయితే మోపితే వాళ్ళు తక్షణమే భస్మం అయ్యేటట్లు నాకు వరమును ప్రసాదించండి మహాదేవా. అటులనే వత్స. అయితే నేను నీకు వరమును ప్రసాదిస్తున్నాను వత్స. నీవు నీ కుడి చేతిని ఎవరి శిరస్సు మీదైతే మోపుతావో వాడు తక్షణమే భస్మం అవ్వుగాక. భస్మాసురుడు ఎవరి మీదైనా ప్రయోగించాలని ఆతృతతో ఉంటాడు. నేనిప్పుడు అందరికన్నా అత్యంత బలశాలిని, దేవతల కన్నా బలశాలిని. నేను ఇప్పుడు నా శక్తిని ప్రయోగించుకోవాలనుకుంటున్నాను. నేను పరమేశ్వరుణ్ణి కూడా పరాజితుణ్ణి చేయొచ్చు. నన్ను చూసి పరమేశ్వరుడు కూడా పారిపోయాడు. నారాయణ రక్షించండి. ఏమైంది మహాదేవా? నారాయణ, నేను భస్మాసురుడు అనే ఒక రాక్షసునికి వరమునిచ్చాను. అతను తన హస్తమును ఎవరి శిరస్సు మీద అయితే మోపుతాడో వారు తక్షణమే భస్మము అవుగాక అని వరమును ఇచ్చినాను. అతను ఇప్పుడు నా మీదే వరమును ప్రదర్శించాలని అనుకుంటున్నాడు. అతన్ని ఎలాగైనా అంతమందించాలి. మిగిలిందంతా నేను చూసుకుంటాను మహాదేవా. నేను భస్మాసురుడిని అంతమందించే పనిలో ఉంటాను. ఆహా, ఈ అపురూపమైన సౌందర్య రాశి ఎవరు? ఓ సుందరి, నీ పేరు ఏంటి? ముందు మీరెవరో చెప్పండి. అదే పద్ధతి. నేను భస్మాసురుడు, నీవు ఎవరు? నేను మోహినిని. నీవు నన్ను వివాహమాడేదవా? నేను ఒక నాట్యకర్తను. నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, ఒక నాట్యం వచ్చిన వ్యక్తిని నేను వివాహం ఆడుతాను. మీకు నాట్యం వచ్చు కదా? అయ్యో, నాకు నాట్యం రాదే. నీవు నేర్పిస్తే నీవు వేసినట్లే నేను వేయగలను. వారు నాట్యం చేసేందుకు ఒక చోటు వెతుక్కొని నాట్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. Thank you.
వరమును ప్రసాదించుచున్నప్పుడు కొద్దిగా ఆలోచించి వరములు ఇవ్వు పరమేశ్వర. సో అది ఫ్రెండ్స్, అలా స్కిట్ ముగిసింది. ఈలోపు మనకి గాలిపటాలు, మరి గాలిపటం ఎగరకపోతే ఎలా? అందుకోసము ఇంకా నేను, మా హస్బెండ్, ఇంకా మా పాప కలిసి కుస్తీలు బట్టి గాలిపటం ఎగరేసాము. ఎలా అయితే మా పాప ఫస్ట్ టైము మేము ఎగరేసిన గాలిపటం చాలా హైట్కి వెళ్ళిందని చెప్పి అసలు మా పాప ఫుల్ ఎగురుతూ అసలు డ్యాన్స్ చేస్తూ ఆ దారం పట్టుకుందంట. సో తనే ఎగరేసింది అని చెప్పి, బట్ అయితే మేము కూడా చాన్నాళ్ళ తర్వాత చాలా ఎంజాయ్ చేసాము మా పాపతో పాటు. గాలిపటం ఎగరేయడము, అది చాలా హైట్కి వెళ్ళడం, ఇవన్నీ అది హైట్కి వెళ్ళే కొద్దీ మా పాప ఫుల్ డ్యాన్స్ చేస్తూ అలా సూపర్గా ఎంజాయ్ చేసేసింది. సో ఫ్రెండ్స్, నచ్చిందా? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేసి నా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.